ఎట్లా అలా కేసీఆర్ వచ్చినాక పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిదన్న, కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ముందట్లాగా లేదన్న, ముందంటే ఇక్కడ మంచి ఉన్నాయని ఇప్పుడు టైట్ చేస్తుండు. ఏం బాగాలేదు, ఏదైనా ఆటోలు కానీ ప్లస్ ఏదైనా మన ఏదైనా విషయం టైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని అసలేదు. అట్లా ఎట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఈ రోజు బాగుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అంత ఉంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. కాంట్లు కానీ తను టైట్ చేస్తున్న ఆటోలు కానీ ఏదైనా ప్లస్ ఏ వెహికల్ కానీ ఫుల్ టైట్ ఉంది. బంగారు కొంచెం మంచిదన్న, దేవుడు గారు మంచి చేసిండు, కావాలి చేసిండు. ఈ డబుల్ బెడ్రూమ్ నల్ల నీళ్లు పెన్షన్లు ఏమైనా వస్తున్నాయి? ఇంకా చాలు కాలేదు, ఇంకా నల్ల నీళ్ళు వస్తాయి కానీ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇంకా చాలు కాలేదు, అయినా కానీ ఇంకా శాంక్షన్ కాలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ నెల అయితే మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతేమన్న అనేకేజం ఎవరికే సార్ అనేకేజం ఎమ్మెల్యే రేట్లు జగన్ రెడ్డి ఇక్కడ అదే ఎమ్మెల్యే అన్న జగన్ రెడ్డి బాగుందా ఏజమన్నా రెండుసార్లు గెలిచినా పరిపాలన చేసాడు జగన్ చేసాను మా సైడ్ చేసిండు వేరే సైడ్ తెలియదు. ఎట్లుంది కేసీఆర్ సార్ వచ్చినాక ఎట్లుంది? ఈయన వచ్చినాక బాగుందా లేకపోతే గతంలో కాంగ్రెస్ నోటు బాగుందా? ఇప్పుడు నేనైతే నాకు ఓట హక్కొచ్చి ఒక పది ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఓటు హక్కు వచ్చింది నాకు, నా మంచిలో ఉన్నది. మంచిలో వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అలా నీళ్ళు పెంచాను. ఇక వచ్చినాయంటే ఇంకా వచ్చేది ఉన్నది కదా, ఎలక్షన్ ముందు వస్తుందో తర్వాత వస్తుందో తెలియదు. వస్తుంది ఇట్లా ఆరు నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కానీ చేసిన ఇప్పటివరకు ఏమైనా కేసీఆర్ ఈ రెండు సార్లు సీఎం అయినాక కేసీఆర్ అంటే పిల్ల అంటే ఇస్తుండ్రు కదా, పింఛన్లు ఇస్తుండ్రు, రైతు వాళ్ళకి ఇస్తుండ్రు, ఆటో వాళ్ళకు ఇవ్వాలి ఏదైనా మంచిగా, ఆటో వాళ్ళకు హెల్ప్ చేయాలి ఏదైనా. ఇట్లా నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తావు తెలంగాణకి? ఇక మా ఆయన పని చేస్తే అయినా కేసీఆర్. ఇక ఎందుకు బీజేపీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ కదా సార్? ఏమో ఇక కేసీఆర్ అది కాంగ్రెస్ వస్తే వస్తుంది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పని అయిపోయినట్టు కదా, పెద్ద తెలంగాణలో ఏం లేదంటారు అట్లా అంటారు. ఇక ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఇక మొత్తం అయితే ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ సీఎం కాంగ్రెస్ అంటావు అయితే? ఇక ఇద్దరిలా ఉన్నది ఇక పోటీ పోటీ. ఎమ్మెల్యే గారు ఎట్లుంది మీ జీవన్ రెడ్డి గారు? బాగుంది బాగుంది, రెండు సార్లు గెలిచిన చేస్తున్న పనులు ఏమైనా చేస్తున్నా. ఎట్లా ఇక్కడ గట్టి పోటీ ఎవరు ఇస్తున్నారు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఇక్కడ క్యాండిడేట్లు రెండు ఇప్పుడు రెండు ఉన్నది. ఇక చేస్తే ఇక కాంగ్రెస్ చేస్తుంది పోటీగా. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు మీరు ఇక్కడ పోటీకి? ఆయన పేరు నేను ఉన్న కూడా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ముందు లలిత నుండి నిలబడి ఉంటుంది కదా బంగారు తెలంగాణ అన్నారు కదా, కొంచెం అయిందా లేదా ఏమైనా బాగుపడ్డదా? ఏమో మరి చూస్తే మంచిగా పడుతుంది కానీ. ఇప్పుడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ చేసిండు, ఏమనిపిస్తుంది జాతీయ రాజకీయాలు అంటున్నాయి, అదే ఛాన్స్ ఉన్నాయి కేసీఆర్ తోటి? ఏమో నేను ఏం చెప్పలేదు, నేను టీఆర్ఎస్ అందుకే నేను చెప్పాను. పర్లేదు టీఆర్ఎస్ సార్ మీ పార్టీ కదా మీరు చెప్పుకోవాలి కదా. అదే మరి పర్లేదు మంచిగా చేస్తుంది కదా. ఏమి వచ్చిన ఎక్కడ రైతు బంధు కానీ పెన్షన్ వస్తుంది బాగానే ఉన్నాయి. మేము నేను కూడా వ్యవసాయాలు ఉన్నాయి, నాకు వస్తాయి ప్రతి రెండు సార్లు వస్తాయి, 5-5 వేలు 10-10 వేలు ఇస్తాడు ఎకరంకు. కరెంట్ బాగున్నాయి, రోడ్లు బాగున్నాయని, పనులు మంచిగా ఉన్నాయి, గరీబ్ వాళ్ళు బతుకుతున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందని అనుకున్నప్పుడు ఏం చేయాలి? 60-70 సంవత్సరాలు ఏం చేసి చెప్పు. ఈ ఇలాంటి డెవలప్మెంట్ కావడా చెప్పాడు చెప్పాడు. కరెంట్ కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుంది, అప్పుడు కరెంట్ ఏం లేదు. ఎక్కడ కొట్టుకోడు అక్కడ కొట్టుకోడు చచ్చిపోయినట్టు పాపం. తినటోడు తినిపోయాడు పెద్దవాళ్ళు వాళ్ళేం 70 సంవత్సరాలు తిన్నోడు వెళ్ళాడు అంతే. బీజేపీ కూడా అధికారంలోకి వస్తే సార్ అంటారు వాస్తవం అంటే చెప్పలేము. అది కూడా మంచిగా ఉన్నది దాని సమస్య. మోడీ ప్రభావం ఇది వరకు 10 సంవత్సరాలు చేసిన కేంద్రంలో, ఇక మళ్ళీ ఏం చేస్తారో చూడలేము. నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు తెలంగాణ? ఈ నెక్స్ట్ సీఎం అంటే ఏం చెప్తాం? కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఎట్లు ఇక్కడ? జీవన్ రెడ్డి మామూలు ఎమ్మెల్యే ఆయన సార్లు ఎమ్మెల్యే గెలిచి చెప్పలేము. గెలిస్తే గెలుపుతున్నావచ్చు ఇంకోసారి కూడా. అభివృద్ధి పనులు ఉన్నాయి మంచి డెవలప్మెంట్, సిద్ధిరగుట్ట రోడ్లు, ఇవన్నీ రోడ్లు, ప్రతి గల్లీకి రోడ్డు,